వడి వడిగా నడిచిన నీవు తడబడుచున్నావా నేడు అడుగంటిన స్థితిలోనే అల్లాడుచున్నావా వడి వడిగా నడిచిన నీవు తడబడుచున్నావా నేడు అడుగంటిన స్థితిలోనే అల్లాడుచున్నావా నీ స్థితి మారుస్తాడు అందలమెక్కిస్తాడు నీ స్థితి మారుస్తాడు అందలమెక్కిస్తాడు నూతన క్రియా చేయుచున్న దేవుడు ఉను పటి వేవి వ్యాపకం చేయడు నూతన క్రియా చేయుచున్న దేవుడు ఉను పటి వేవి వ్యాపకం చేయడు వడి వడిగా నడిచిన నీవు తడబడుచున్నావా నేను అడుగంటిన స్థితిలోనే అల్లాడుచున్నావా ఒంటరి పోరాటంలో ఓటమి పాలయ్యావా చెంతను ఒకరైనా లేక ధైర్యం కోల్పోయావా ఒంటరి పోరాటంలో ఓటమి పాలయ్యావా చెంతను ఒకరైనా లేక ధైర్యం కోల్పోయావా ప్రార్థన చేయుచు దేవుని చేరుము మొరాలకించి నిను దర్శించును ప్రార్థన చేయుచు దేవుని చేరుము మొరాలకించి నిను దర్శించును నూతన క్రియా చేయుచున్న దేవుడు ను పటివేవి జ్ఞాపకం చేయడు నూతన క్రియా చేయుచున్న దేవుడు ను పటివేవి జ్ఞాపకం చేయడు కరుణా సంపన్నుడా తీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివి నా యేసయ్య సాతి కూడా నీకోసమే నా జీవితం సంపన్నుడా వీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించగా ఏనాడు నన్ను వేడని నీ ప్రేమ సందేశము నా హృదయ సిరిమలోనే సందడిని చేసను ఏనాడు నన్ను వీడను నీ ప్రేమ సందేశము నా హృదయ సిరిమలోనే సందడిని చేసను అణు అణువును బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము ధరి చేరి నన్నే తాకెను అణు అణువును బలపరిచే నీ జీవపు వాక్యమే ప్రతి క్షణము ధరి చేరి నన్నే తాకెను ఆ వాక్యమే ఆరోగ్యమే చెప్పాను రెండోది ఆదికాండము 32:10. మీరు చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు నేను అపాత్రుడను. యాకోబు ఉపవాసంలో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు, బాగా ప్రార్థన చేస్తున్నాడు, పశ్చాత్తాపంతో చేస్తున్నాడు ప్రార్థన. ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా ఇన్ని దీవెనలు నాకు ఇచ్చావయ్యా, ఇన్ని దీవెనలు పొందుకోవడానికి నేను అపాత్రుడను అన్నాడు. ఏమన్నాడు చెప్పాలి? అపాత్రుడను అంటే పాత్రుడను కాను, యోగ్యుడను కాను అన్నాడు. యోగ్యుడను కాను అనగానే
పొందుకొని యోగ్యుడు అన్ని దీవులు ఇచ్చేశాడు అక్కడ దేవుడు. ఏడు రకాల దీవులు ఇచ్చేశాడు అక్కడ. చాలా జాగ్రత్త గమనించండి, ప్రార్థనలో నేను యోగ్యురాలను యోగ్యుడును కాను అని ప్రార్థన చేయాలి. అది ఎలాగో చెప్తా వినండి. ప్రార్థనలు మోకరించినప్పుడు దేవుణ్ణి బాగా స్తుతించాలి, బాగా స్తుతించాలి. ఆయన ఘనమైన నామాలు చెప్పి స్తుతించాలి. మహాపరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం, స్తోత్రం. ఇలా ఆయన ఘనమైన నామాలు చెప్పి స్తోత్రాలు చెప్పాలి. చెప్తున్న స్తోత్రాల మీద మనసు ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు మనసు. చదార్థగమని దాన్ని ఏక మనసు అంటారు. ఏక మనసుతో నువ్వు చేసిన ప్రార్థనకి విలువ ఉంటుంది. నీ మనసు ఎక్కడో హైదరాబాద్లోను విశాఖపట్నంలోనూ బెంగళూరులోనూ మీ మనవరాల దగ్గర ఇంకెవరు కూతురు దగ్గర మనసు పెట్టి ప్రార్థన నువ్వు గంటలు గంటలు చేసినా ఎన్ని ఉపవాసాలు ఉన్నా నీ ప్రార్థన దేవుడు వినడు. ప్రార్థనలో ఏక మనసు చాలా ప్రాముఖ్యమైనది. చేస్తున్న ప్రార్థన మీద మనసు ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎదురుగా ఉన్నాడు అని నమ్ముతూ ప్రార్థన చేయాలి. ఆయన ఎదురుగా ఉన్నాడు, నా ప్రార్థన వింటున్నాడు నమ్ముతూ ప్రార్థన చేయాలి. నమ్ముట నీ వలనైతే ఆ సమస్తము సాధ్యమే. ఏక మనసుతో నువ్వు చేసావా లేదా ప్రార్థన అనేది దేవుడు గమనిస్తాడు. ఏక మనసు లేకుండా ఎక్కడో మనసు పెట్టి ప్రార్థన చేస్తే దాన్ని వేషధారణ ప్రార్థన అంటాడు. వేస్తేనే క్షమిస్తాడు కానీ దేవుని వేషధారణ క్షమించడు. అదే అంటాడు, వేషధారులారా మీ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, మీ హృదయము అంటే మీ హృదయ ఆలోచన బహుదూరముగా ఉన్నది అంటాడు. అంటే కొందరు ఎక్కడో మనసు పెట్టి ఆలోచిస్తూ ఉంటారా, పెదవులతో మాత్రం మహాపరిశుద్ధుడు స్తోత్రం, స్తోత్రం అంటారు ఎక్కడో మనసు పెట్టి. ఇలా ప్రార్థన చేసేవాళ్ళు పొరపాటును దీవెన పొందలేరు. దీనివల్ల దీవెన రాకపోగా దేవుని కోపం వచ్చింది. దీన్ని వేషధారణ ప్రార్థన అంటాడు. వేషధారులారా అన్నాడు అక్కడ. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు చేస్తున్న ప్రార్థన మీద మనసు ఉండాలి, ఆ పలుకుతున్న మాటల మీద మనసు ఉండాలి. దాన్ని ఏక మనసు అంటారు. ఇలా ఏక మనసుతో ఆయన ఘనమైన నామాలు చెప్పి స్తోత్రాలు చెప్పాలి. చెప్పిన తర్వాత అలాగే కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెప్పాలి. కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెప్పటం అంటే, దేవా నా కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టావయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్తము ద్వారా నన్ను కడిగి పరిశుద్ధపరిచావయ్యా, స్తోత్రం, స్తోత్రం. అలాగే తండ్రి నాకు మంచి గృహం ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, స్తోత్రం. ఆరోగ్యాన్ని ఇచ్చావు, స్తోత్రం. జ్ఞానాన్ని ఇచ్చావు, స్తోత్రం. పిల్లల్ని ఇచ్చావు, స్తోత్రం. పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చావు, స్తోత్రం. నన్ను మా భర్తని పిల్లల్ని కాపాడుతున్నావు, స్తోత్రం. ఉద్యోగం ఇచ్చావు, స్తోత్రం. పొలం ఇచ్చావు, స్తోత్రం. ఏమేమి ఇచ్చాడో ఇచ్చిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రాలు చెప్పి ఇన్ని దీవెనలు పొందటానికి నేను యోగ్యుడను కాను, యోగ్యురాలను కాను, ఇలా అనాలి. పశ్చాత్తాపం రావాలి నీకు. ఇన్ని దీవెనలు పొందుకోవడానికి నాలో ఏ మంచి లేదు. నా చూపులో పరిశుద్ధత లేదు, నా మాటల్లో పరిశుద్ధత లేదు, నా ఆలోచనలో పరిశుద్ధత లేదు, నా ప్రవర్తనలో పరిశుద్ధత లేదు. తండ్రి అని పిలవటానికి నేను యోగ్యుడును కాను. నీ కుమార్తెను కుమారుడు అనిపించుకోవడం అర్హత నాకు లేదు. నాకంటే అందచందాలు కలిగిన వారు, అన్ని విద్యలు ఆరితేలిన వాళ్ళు భూమి మీద లేరు. నేను బ్రతికి బట్టగడుతున్నానంటే కేవలము నీ ఉచిత కృప. నా గొప్పతనం కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, నా శక్తి కాదు, నా భక్తి కాదు, నా యుక్తి కానే కాదు, కేవలం నీ కృప. నాలో ఏముందయ్యా, ఏమి చూసి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావయ్యా అని పశ్చాత్తపడి ఇన్ని దీవెనలు ఇచ్చావు. నువ్వు కోరుకున్న పరిశుద్ధత నాలో లేదు, నువ్వు కోరుకున్న యథార్థమైన జీవితం నాలో లేదు, నువ్వు కోరుకున్న ప్రార్థనా జీవితం నాలో లేదు, నువ్వు కోరుకున్నటువంటిది ఏది నాలో లేదు, క్షమించయ్యా అని అక్కడ పశ్చాత్తపడాలి. ఇన్ని దీవెనలు ఇచ్చే స్తోత్రం నేను యోగ్యుడను కాదు, యోగ్యురాలను కాదు అని ఎప్పుడైతే నువ్వు పలుకుతావో అది దేవునికి చాలా ఇష్టమైన ప్రార్థన. వెంటనే నువ్వు యోగ్యుడివే, యోగ్యురాలు పొందుకొని ఏ దీవెన లేదని ఏడుస్తున్నావో, నీ మనస్సులో ఏ దీవెన కావాలో కోరుకుంటున్నావో, నీ మనసు ఎరిగిన దేవుడు ఆ దీవెన నిశ్చయముగా ఇస్తాడు. అప్పుడే నీతో వాగ్దానం ఇచ్చి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద యెహోవా వచ్చి కూర్చుంటాడంట. నువ్వు స్తోత్రాలు చెప్తే, నువ్వు ఎంతగా స్తుతిస్తావో దేవుడు దిగి వస్తాడు నీ ఇంట్లోకి. వెలుగు అని ఏసై ఇంటికి వచ్చాడా, చీకటి అనే సాతాను శక్తులు మొత్తము ఇల్లు విడిచిపెట్టి పారిపోతాడు. ఆయన వచ్చాడు అంటే రెండు విషయాలు చెప్తాడు, జరగబోయే మేలుండి చెప్తాడు, జరగబోయే కీడోండి చెప్తాడు. అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చాడు, సొదొమ కుమార పట్టణాన్ని తగలబెట్టబోతున్నానని చెప్పాడు, అది కీడు. అలాగే సముద్ర తీరమందులు ఇసుకురేణువుల వలె, ఆకాశం మంది నక్షత్రముల వలె నీ సంతానాన్ని దీవిస్తానని జరగబోయే మేలు చెప్పాడు. దేవుడు వచ్చాడంటే రెండు చెప్తాడు, జరగబోయే కీడు చెప్తాడు, జరగబోయే మేలు చెప్తాడు. చాలా గమనించాలి. అలాగే దేవుడు వస్తాడు, స్తుతిస్తే నిన్ను ఆశీర్వదించి వెళతాడు. కనుక యోగ్యుడను కాదు, యోగ్యులను కాదని ప్రార్థన చేయాలి. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు, వచ్చేమన్నాడు, తండ్రి పరలోకమునకు విరోధముగా నీ ఎదుటి నేను పాపము చేశాను, తండ్రి అని పిలవటానికి నేను యోగ్యుడను కాదు, పాత్రుడను కాదు అని అన్నాడు.
అని అనగానే తండ్రి ఏం చేశాడు, వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి కనికరపడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఐదు రకాల దీవెనలు ఇచ్చాడు యోగ్యుడిని కాదంటే. నీవు కూడా దేవుణ్ణి బాగా స్తుతించి గణపరిచి ఇన్ని దీవెనలు ఇచ్చే స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెప్పి అది లేదు ఇది లేదని దేవుణ్ణి దూషిస్తే ఉన్న దీవెనలు కూడా పోతాయి. వాళ్ళకి డాబా ఇచ్చావు మాకు పెంగుటిల్లే కదయ్యా, వాళ్ళకి బైక్ ఇచ్చావు మాకు సైకిలే కదయ్యా, వాళ్ళకి కారు ఇచ్చావు మాకు బైకే కదా, ఏమిచ్చావయ్యా అని నువ్వు దేవుణ్ణి మనస్సులో అనుకున్నా ద్వేషించావో ఉన్నాయి కూడా పోతాయి జాగ్రత్త. అలా కాకుండా నీకంటే తక్కువ వాళ్ళని చూడు, చూసి వాళ్ళకంటే నేను బెటరే కదా అనుకొని దేవా నన్ను ఈ స్థితిలో పెట్టావు స్తోత్రం అయ్యాని దేవుడు నీకేమిచ్చాడు చూసి దానిని బట్టి కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తే లేని దీవులన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఆ ప్రాంతులు నీదే మెజారిటీ యేసునామములో ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. యోగ్యుడిని కాదంటే ఐదు రకాల దీవులు ఇచ్చాడు. ఏ ఏ దీవులు ఇచ్చాడు చదవండి లూకా సువార్త 15:21. యోగ్యుడిని కాదు అన్నందుకు ఐదు దీవెనలు ఇచ్చాడు. అదేంటి క్లియర్ క్లుప్తంగా నేను వివరిస్తా జాగ్రత్తగా. ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడంట, అంటే రక్షణ వస్త్రం, ఇది రక్షణ వస్త్రానికి సాదృశ్యంగా ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. అయితే యోగ్యుడిని కాదనగానే ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు, అంటే రక్షణ వస్త్రం. నీ ఇంటిలో ఎవరికి రక్షణ లేదని నువ్వు ఏడుస్తున్నావో దుఃఖపడుతున్నావో బాధపడుతున్నావో ఇక వాళ్ళందరికి రక్షణ అనుగ్రహించబోతున్నాడు దేవుడు. ఆమేన్ హల్లెలూయా. రెండోదిగా ఏమిచ్చాడంట, ఉంగరం ఇచ్చాడంట. ఉంగరం అంటే వాగ్దానములకు సాదృశ్యం. నీ కలలో కానీ దర్శనంలో కానీ దేవుడు నీకు ఉంగరం ఇచ్చాడా అంటే దేవుడు ఇచ్చి దేవుడిచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడని అర్థం. అది వాగ్దానముల సాదృశ్యం. వాగ్దానం ఇస్తాడు, వాగ్దానముని నీ జీవితంలో నెరవేరుస్తాడు. రెండో దీవెన. మూడోది ఏంటంట, పాదములకు చెప్పులు తొడిగాడంట. ఏంటి చెప్పులు అంటే, చెప్పుల గురించి ఏమి రాయబడింది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడుడే నడుద్ది. 6:12 అంటే ఈ ఆ పాదములకు సమాధాన సువార్త వలనైనా, అదిగో సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలువబడే. జోడు అంటే చెప్పులు, జాగ్రత్తగా గమనించండి. జోడు అంటే రెండు చెప్పులు, ఇవి చెప్పులు. రెండు చెప్పులు ఇచ్చాడు నేను యోగ్యుడిని కాదని పలిగితే. యోగ్యుడిని కాదు యోగ్యురాలను కాదు, ఇంట్రెస్ట్గా వినాలి జాగ్రత్తగా విను. యోగ్యుడిని కాదు యోగ్యురాలను కాదని పలిగినందుకు నీకు రెండు చెప్పులు ఇస్తాడు. ఒక చెప్పు ఏంటంట సమాధానము, రెండో చెప్పు ఏంటంట సువార్త. సువార్త జాగ్రత్తగానండి, సువార్త అని చెప్పిస్తాడు. అంటే అమ్మా ఎవరికైనా సువార్త చెప్పమ్మా అని చెబితే అడిగితే ఒక కొందరు అంటారు సువార్త ఏం చెప్పేదన్నా, ఒక ఆమె సువార్త చెబితే ఏమన్నా తెలుసా, మీ భర్త బొంగల బొంగలు తాగుతున్నాడమ్మా, జగ్గులు జగ్గులు తాగుతున్నాడు మీ భర్త, మీ భర్తకు చెప్పమ్మా సువార్త నాకేం చెబుతాలి అంది, అందుకని చెప్పడం మానేశా. సువార్త చెప్పమ్మా అంటే అమ్మా నీ కొడుకు మారాడా, నీ భర్త మారాడా, మీ అప్పులు పోయాయా, మీ రోగాలు తీరాయా, పిల్లకి పెళ్ళయిందా, సువార్త ముందు వాళ్ళకి చెప్పమ్మా మాకేం చెబుతాలి అంటున్నారు, చెప్పడం మానేశా అంటున్నారు. సువార్త చెప్పమంటే మీద ఏదమ్మా, ఈ అందరు బాణి ఇప్పుడు ఇదే బాధ, ఇదే సువార్త చెప్పలేకపోతున్నాయి. మీరు సువార్త చెప్పి జనాలను పట్టుకొస్తే ఈ స్థలం చాలదు, ఆ స్థలం కూడా చాలదు, నాకు తెలుసు. ఈ మందిని పెంచుకుంటూ పోతూ ఉండాలి. సువార్త మీరు చెప్పట్లా చెప్పలేకపోతున్నారు. ఇక నుంచి దేవుడు ఏం చేయబోతున్నాడంటే మిమ్మల్ని ఏ దీవెన లేదని సువార్త చెప్పలేకపోతున్నావో ఆ దీవెన ఈ ఉపవాస ప్రార్థన ముగింపులో దేవుడు ప్రారంభించబోతున్నాడు. ఆ దీవెని మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇక నుండి అడిగిన వాళ్ళకి చెబుతారు, అడగని వాళ్ళకు కూడా సువార్త చెబుతారు. అన్ని రకాల దీవెనలు ఇచ్చి సువార్త చెప్పే స్థితిలో పెట్టబోతున్నాడు. అంటే సువార్త అనే చెప్పు నీకు అనుగ్రహించబోతున్నాడు ఒకటి. మూడోది సమాధానము అనే చెప్పు నీకు అనుగ్రహిస్తాడు. సమాధానం మూడు రకాలు. ఏంటది, ఒకటి నీలో నీకు సమాధానము, రెండు ఇతరులతో సమాధానము, మూడు దేవునితో సమాధానం. నీలో నీకు సమాధానం ఉంటేనే అందరితో సమాధానంగా ఉంటావు. నీలో సమాధానం లేకపోతే అందరితో సమాధానంగా ఉండలేవు, సమాధానంగా ఉండలేవు. ఒక ఆవిడ వాళ్ళ భర్తకు చెప్పిందంట ఆఫీస్ నుంచి రాగానే, ఏమండి మీ వదిన నన్ను ఇలా అందండి అని. ఈయన అన్నాడు ఏదో ఆలోచనలో ఉండి అనాలోచన ఏదో అన్నాడు, నువ్వేం అనకపోతే మా వదిన ఎందుకని ఎద్ది నువ్వేదో అని ఉంటావులే అన్నాడు. అనగానే ఇక యుద్ధం స్టార్ట్ అయింది అక్కడ. ఇక అంతే అన్ని కట్టిక, మీకు తెలియదు ఏమో మీరు చేసే ఇళ్ళల్లో కట్టు, జ్వరం రాలి రోగం రాలి తొప్పటికొని పడుకుంది. ఏంటంటే నాకు బాగలేదు, ఏంటంటే ఏం బాగలేదు, మనసు బాగలేదు, నాకు బాగలేదు, ఏంటి అన్న వండల ఉదయాన్నే లేచింది, ఉదయాన్నే లేవలేదు, ఇక దేశాలు కడగలేదు, కసు ఊడవలేదు, టిఫిన్ తయారు చేయలేదు, ఆయన పోయి వాటర్లో తినిపోయాడు, పిల్లలకు వాటర్లో తెప్పించి పెట్టి స్కూల్కి పంపించాడు, పిల్లలకు స్నానాలు చేయించలేదు, పడుకుంది ఇక అంతే అంతే. ఇక అయిపోయింది ఇక అంతే, స్తోత్రం కట్టి ఇక అన్ని కట్ అయిపోతాయి ఇక అంతే మామూలుగా ఉండదు ఇక.
అంటే ఎందుకు ఎవడలో సమాధానం లేదు. పిల్లలు వచ్చారు ట్యూషన్కి వచ్చి మమ్మీ 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 నాకు 4 లైన్స్ నోట్స్ కావాలి మమ్మీ అని వచ్చింది. మమ్మీ లేదు గిమ్మిలే ఫాదర్కే అంది. ఆ అమ్మాయి బయటికి పోయింది ఏడ్చుకుంటా. వాళ్ళ అబ్బాయి వచ్చాడు మమ్మీ 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 పెన్ను రీపుల్ అయిపోయింది మమ్మీ అన్నాడు. రీపుల్ లేదు గిప్పు లేదు త్వరా బయటకు అంది. అది వెళ్ళిపోయాడు. ఇంట్లో ముసలిది ఉంది ఎందుకు అమ్మ పిల్లలు నా విధంగా తింటున్నావు అంది. ఆమె అనగానే నోరమే ముసలిదాన్ని ఎంతవరకు ఉన్నా అంతవరకు ఉన్నా నా పిల్లలు నా ఇష్టం నీవురు నా చెప్పడానికి అంది. అయిపోయింది పడుతున్నా అందరికి పట్ట పట్ట. వాళ్ళ భర్త వచ్చాడు రాగానే డాడీ మమ్మీకి ఏమైంది డాడీ రోజు బాగానే ఉంది డాడీ అని పిల్లలు చెప్పారు. ఆ ముసలాం కూడా నీకంటే ఏం పట్టింది ఆమె చూపించిన పోరా అంటుంది ఆమె. ఈయన లోపలికి వెళ్ళి ఏమైంది అన్నాడు. మా ఏంటి పిల్లలకి ఏం చేయలేదు ఏమైంది ఏమి లేవలేదు ఏంటి బాగలేదంటే మా బాగలేదులే బాగలేదన్నాడు. మా బాగలేదండి అనాలి కదా మా బాగలేదులే అని పడుకుంది. ఆయనకు అర్థమైపోయింది ఓహో రాత్రి అన్న మాటకి అన్ని కట్టయిపోయినాయి గుర్తుపట్టి ఎన్నో సంవత్సరం అడుగుతుందంటే చీర తేల డబ్బులు లేవని అప్పో సొప్పో చేసి ఆ చీర తెచ్చాడు. అడుగుతుంది ఎప్పటి నుంచి అడుగుతుంది అది ఏమా అది తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పడుకుని దుప్పటి కప్పుకొని ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ టేబుల్ మీద చీర పెట్టి ఆమె కనపడాలని కవర్ శబ్దమైతే కవర్ ఎట్టిట్టని ఆడ పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతా తలుపు గట్టి కట్టేసాడు. శబ్దం వినపడాలి బయటికి పోయడం తెలియాలి కదా ఏం చేసిందో తెలుసా. బయటికి పోలా తలుపు కొద్దిగా తీసి లోపల చూస్తూ ఉన్నాడు ఆయన చిన్నగా. ఏం చేసింది గబక్కలు లేచింది దుప్పటి తీసింది గబక్కలు లేచింది వచ్చి చూసి చూసింది చీర ఆశ్చర్యపోయింది అని ఒక్కసారి లేచి చీర తీసుకుని ఆ అద్దం దగ్గరికి వెళ్ళి గవ్వ పెట్టి చూసుకుంటుంది. గవ్వ కట్టుకుంది కట్టుకొని చూసుకుంది. మళ్ళీ ఆయన బయట అమ్మా అనగానే గర్రో తీసి మళ్ళీ చెప్పడం పడుకుంది. మళ్ళీ దండి పెట్టేసి ఈయన వెళ్ళిపోయాడు ఇక రైట్ సెట్ అయిందిలే అని ఇక వెళ్ళిపోయాడు. ఇక లేచింది త్వర త్వరగా అంట్లు కడిగింది త్వర త్వరగా కసులు ఉడిచింది త్వర త్వరగా టిఫిన్ చేసింది పిల్లలు పెట్టేసింది పంపించేసేసింది. సంతోషంగా పాటలు పడతా ఉంది ఇంకా సంతోషం ఎందుకు వచ్చేసింది అంటే ఇప్పుడు దాకా లోపల మనశ్శాంతి లేదు నెమ్మది లేదు కాబట్టి తనకు లోపల సమాధానం లేదు కాబట్టి నేను ఇంక సబ్జెక్ట్ వివరించట్లా లోపల సమాధానం అంటే ఇంక వెళ్ళిపోతే సబ్జెక్ట్ ఉపదేశం ఏంటది ప్రాణ ఆత్మ శరీరానికి లోపల సమాధానం కావాలి. అది ఎలా వచ్చేదో చెప్పేవాడు. ఇప్పుడు నేను చెప్పట్లే లోపల ఆవిడకి సమాధానం వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు అందరితో అక్కడ సమాధానంగా ఉంది. పిల్లలతో సమాధానంగా ఉంది అత్తతో సమాధానంగా ఉంది భర్తతో సమాధానంగా ఉంది. ఓకే ఆ తర్వాత దేవుడు ఎవడితో సమాధానంగా ఉంటాడు అదే మత్తయి వార్త 5:24 వచ్చిన రాయబడిన మాట ఏంటంటే బలిపీఠం యొద్ద నువ్వు బలి అర్పిస్తూ ఉండగా చదువు ఆ మాట బలిపీఠం యొద్ద బలి అర్పిస్తూ ఉన్నప్పుడు నీ మీద నీకు ఎవరి మీద విరోధముగా మనసు ఉన్నదని గుర్తుకొచ్చిందా. అసలు నువ్వు బలిపీఠ బలి ఆపు బలి ఆపేసి వెళ్ళి ముందు వాళ్ళతో సమాధాన పడు వాళ్ళతో సమాధాన పడి వచ్చి నాకు బలి అర్పించు అంటే నాతో సమాధాన పడు అంటున్నాడు దేవుడు. దేవుడు మనతో సమాధానంగా ఉండాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో సమాధానంగా ఉండాలంటే అసలు ముందు నీలో నీకు సమాధానం ఉండాలి. నీలో నీకు సమాధానం ఉంటే నువ్వు అందరితో సమాధానంగా ఉండగలవు. అందరితో సమాధానంగా ఉన్నప్పుడే దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. దేవుడు నీతో సమాధానంగా ఉన్నాడంటే నువ్వు అడిగింది ప్రతి దేవుడు నీకు ఇస్తాడు. అందరితో సమాధానంగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే నీ ఇరుగు పొరుగు వాళ్ళకి మీ అత్తమామలకి నీ ఆడబిడ్డకి తోడుకోడలకి నీ మీద ఒకవేళ కక్షాదేశం ఉన్నదేమో నీకు ఎవరి మీద ఉండకూడదు ఈ ప్రపంచంలో. ఈ ప్రపంచంలో నీ గుండెల్లో ఎవరి మీద కక్షాద్వేషమో ఉండకూడదు. అందరిని ప్రేమించాలి అందరిని ఆదరించాలి అందరి కొరకు ప్రార్థన చేయాలి అందరికి మేలు చేయాలి అప్పుడు నీవు అందరితో సమాధానంగా ఉన్నావు అని అర్థము. దేవునికి స్తోత్ర. శత్రువైనా నీ దగ్గరికి వస్తే మేలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా అందరితో ఎప్పుడైతే నువ్వు సమాధానంగా ఉంటావు గుండెల్లో ఎవరి మీద కక్షాద్వేషం లేకుండా అందరితో ఎప్పుడైతే నువ్వు సమాధానంగా ఉంటావో అప్పుడు దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. ఏ ఒక్కరి మీద కక్షాద్వేషాన్ని పెట్టుకొని నా కంటలో ఊపిరుండగా వాడి ఇంట్లో అడుగు పెడతానా దానితో నేను మాట్లాడతాను అన్నావు అనుకో దేవుడు కూడా పొరపాటు నీ ఇంటికి గడపదు ఒక్కడు నీ మొహం చూడ్డు నీకు దీవెని పొరపాటునివ్వడు నిన్ను పర్లోక రాజ్యం రానివ్వడు. జాగ్రత్త అందరితో సమాధానంగా ఉంటేనే దేవుడు నీతో సమాధానంగా ఉంటాడు. అందరితోనూ సమాధానంగా ఉండాలి. అందుకని ఏమని ప్రార్థన చేయాలి తోడుకోడల మధ్యలో ఆడబిడ్డతో నీకు గొడవ అయిందా తోటి సహోదరుతో గొడవ అయిందా ఏమని ప్రార్థన చేయాలి. దేవా తప్పు నాదైతే నన్ను క్షమించు తప్పు వాళ్ళదైతే వాళ్ళని క్షమించు మా ఇద్దరి మధ్యలో సమాధానం కలుగు చేయి ఐక్యత కలుగు చేయి ప్రేమను కలుగు చేయి కక్షాద్వేషాలు మా గుండెల్లో ఉండకూడదు ప్రభువా. తప్పు నాది కాకపోయినా నేను తగ్గించుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి సారీ చెప్తా నేనే మాట్లాడతా నేనే వాళ్ళకి మేలు చేస్తా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను హృదయపూర్వకంగా నీ కోసం నీ పిల్లల కోసం నువ్వు ఎలా ప్రార్థన చేస్తావో ఎవరైతే నీతో అసమాధానంగా ఉన్నారో వాళ్ళ కొరకు కూడా అలాగే ప్రార్థన చెయ్యి. నీ ప్రార్థన దేవుడు నచ్చుతుంది. నీ ప్రార్థన వినటానికి దేవుడు దిగి వస్తాడు. నీ ప్రార్థన విడిచిపెట్టి దేవుడు వెళ్ళలేడు. దేవునికి స్తోత్ర. నేను యోగ్యుడిని కాదంటే 5 రకాల దీవెనలు ఇచ్చాడు. 3 దీవెని చెప్పాను. 1 ప్రశస్తమైన వస్త్రం రక్షణ, 2 ఉంగరం అనగా వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు, 3 చెప్పులు సువార్తను చెప్పు సమాధానం చెప్పు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంట
క్రొవ్విన పశువును క్రొవ్విన దూడ అంటే దేనికి సాదృశ్యం అంటే శ్రేష్టమైన ఆశీర్వాదమునకు సాదృశ్యము మంచి ఆశీర్వాదముల సాదృశ్యము మన దేవుడు చాలా మంచి దేవుడు ఆయన మంచి మంచి దీవెనలు ఇస్తాడు ఇక్కడ నాలుగోది ఏంటి నాలుగోది శ్రేష్టమైన దీవెనలు ఇస్తాడు మంచి మంచి దీవెనలు ఇస్తాడు మన దేవుడు మంచి దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు ఎలాంటి దీవెనలు ఇస్తాడు తెలుసా కుండిది గుడ్డి పనికిమాలిన ఎవడు దేవుడు ఇస్తే మంచి దీవెనలు ఇస్తాడు మంచి మంచి దీవెనలు ఇస్తాడు దీవించడానికి మిమ్మల్ని పిలిచాడు దరిద్రత నీకు ఎల్లకాలం ఉండదు గుర్తుపెట్టుకో కరువు నీకు ఎల్లకాలం ఉండదు అప్పులు నీకు ఎల్లకాలం ఉండవు రోగాలు నీకు ఎల్లకాలం ఉండవు సమస్యలు నీకు ఎల్లకాలం ఉండవు కంగారు పడగాక దేవుడు ఆశీర్వాదమునకు వారసులొకటికి నిన్ను పిలిచాడు దరిద్రత ఉంచడానికి కరువులో ఉంచడానికి దేవుడు పిలవలేదు నిశ్చయముగా ఈ రోజు నుంచి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా ఐదో దీవెన ఏంటి మనము తిని సంతోషించేది ఐదో దీవెన ఏంటంట యోగ్యుడన కాదంటే ఐదో దీవెన ఏమిచ్చాడు సంతోషం ఇక్కడ కూర్చున్న వాక్యం ఏంటని మీ జీవితాలలో భర్తను బట్టి భార్యను బట్టి పిల్లలను బట్టి తల్లిదండ్రులను బట్టి అక్షరాలను బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి దుఃఖంతో ఉన్నావేమో ఇక నుంచి ఆ దుఃఖము నిట్టూరి ఎగిరిపోతుంది నీ దుఃఖము దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు రెండు విషయాలు చెప్పాను యాకోబు చేతుల బలముతో కాదు దేవదూతను ఆపింది ప్రార్థన బలముతో యాకోబు ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలు ఏంటో చెప్తున్నాను ఒకటి మోసమనే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు రెండోది ఇన్ని దీవెనలు ఇచ్చావయ్యా నేను అయోగ్యుడను కాదు ఇన్ని దీవెనలు అనుమించడానికి అయితే దేవుణ్ణి బాగా స్తుతించి ఇన్ని దీవెనలు పొందటం యోగ్యుడని కాదు యోగ్యుడని కాదు అనాలి ఈ ఐదు రకాల దీవెనలు దేవుడు నీకు ఇస్తాడు రెండు ఇంకొక మాట క్రింద చదవండి 32:10 ఆదికాండము 32:10 దేవా 400 మందిని తీసుకుని కత్తులు తీసుకుని వస్తున్నాడు మా అన్న చంపటానికే నువ్వేమన్నావు సముద్ర తీరం మంది తీసుకు రేణువుల వలే ఆకాశ మందల నక్షత్రముల వలే నీ సంతానాన్ని దీవిస్తానన్నావు ఇప్పుడు మొత్తం మీద 11 మంది పిల్లలు ఉన్నారు 12 పుట్టలేదు ఇంకా దారిలో పుడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎఫ్రతాకి వెళ్ళిన తర్వాత బెన్యామీను పిల్లలు ఉన్నారు మా అన్న వచ్చి మొత్తాన్ని నా పిల్లల్ని మమ్మల్ని మొత్తాన్ని చంపేస్తే ఈ వాగ్దాన్ని నెరవేర్చబడిద్దా నా పిల్లలు సముద్ర తీరం మంది తీసుకు రేణువులే ఆకాశ మంది నక్షత్రం వలే ఎదుగుతారా అభివృద్ధి చెందుతారా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడిద్దా నెరవేర్చబడదు కదా మా అన్న వచ్చి చంపితే నెరవేర్చబడదు కదా అందుకని మా అన్న మమ్మల్ని చంపకూడదు ఆపు ఆయన ఆపు నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు వాగ్దానం ఇచ్చావు కదా నెరవేర్చు వాగ్దానం ఇచ్చావు నెరవేర్చు అని ప్రతిమలాడుతున్నాడు మూడు అంశం మీరు వాగ్దానాలు తీసుకుంటారు మీ సేవకులు దైవజనులు నడిపిస్తున్న దైవజనులు మీకు వాగ్దానం ఇస్తారు కొత్త సంవత్సరంలో వాగ్దానాలు ఇస్తారు తీసుకుని వెళతారు వాగ్దానం తీసుకెళ్ళి ఏం చేస్తారు ఒక ఆమె వాగ్దానం వాగ్దానం చేసుకోవాలి ఆమె టీవీకి వేసింది టీవీకి అమ్మ ఏంటి తల్లి వాగ్దానం టీవీకి వేసావంటేను అన్న చూసేటప్పుడు కరెంట్ అప్ అండ్ డౌన్ రాకుండా స్నో రాకుండా ట్రాక్స్ రాకుండా కరెంట్ ధ పోకుండా టీవీ ధమం అని పేలకుండా చూసావా ఎంత తిరిగలదామా నవ్వుకుంటున్నారు వీళ్ళందరూ చేసే పనులయ్యే ఒక ఆయన వాగ్దానం బాత్రూమ్ డోర్కి వేసాడు ఏంది ఆయన బాత్రూమ్ డోర్కి వేసి అంటే లోపలికి వెళ్ళినప్పుడు అమ్మని సవ్యంగా జరగాలన్న కారు జరి పడకుండా ఇబ్బంది లేకుండా బాత్రూమ్ డోర్ కంట వాగ్దానం ఎంత జ్ఞానం లేనేవారు ఒక ఆమె బీరువాకి వేసింది వాగ్దానం తీసుకెళ్ళి వాగ్దానం స్టిక్కరు ఏంటంటే ఎల్లప్పుడు బీరువులో డబ్బులు ఉండాలంట దొంగలు పడకూడదంట వచ్చి చూసిన పారిపోవాలంట చూసి బీరు ముట్టుకోకుండా తెలియగల్లా వాళ్ళు మామూలు కాదు మీరు వాగ్దానం అటు రకరకాలు వాడుకుంటున్నారు ఇలాంటి వాళ్ళకి వాగ్దానం నెరవేర్చబడవు కొందరు బైబిల్ మీద అంటించుకుంటారు దానికి పట్టించుకోరు వాగ్దానం పట్టించుకోరు అలాగైతే నీ జీవితం వాగ్దానం నెరవేర్చబడదు వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఒక తండ్రి కుమారుడు తన్నాడు రే నువ్వు 10th క్లాస్ సరిగా చదవట్లా నువ్వు 10th క్లాస్ 1st క్లాస్లో పాస్ అయితే నీకు రాజదూతు బండి కొని పెడతా అన్నాడు బుల్లెట్ కొని పెడతా అన్నాడు వీడికి బైక్ అంటే మహా పిచ్చి అనమాట ఆ దెబ్బతో ఏం చదివాడు ఎట్ట చదివాడో తెలియదు కానీ మొత్తం మీద మనవాడు చదివాడు 1st క్లాస్లో పాస్ అయ్యాడు పేపర్ తీసుకు చూపిస్తున్నాడు డాడీ ఇదిగో చూడు పాస్ అయ్యాను నేను అన్నాడు సరే మంచిది నాయనా అన్నాడు స్వీట్ బాక్స్ తీసుకొచ్చాడు తండ్రి ఇచ్చిన తర్వాత సరే స్కూల్ చిన్నగా రేపు కాలేజీ ఓపెన్ అయింది కాలేజీకి వెళ్తూ ఉండు నాయన ఇస్తాను నాయన అన్నాడు కాలేజీకి వెళ్తూ ఉండు నాయన చిన్నగా తీసుకొస్తానాయన డబ్బులు లేవులే అన్నాడు అనగా ఇడు ఊరుకున్నాడా ఊరుకుంటే వచ్చిద్దా బైకు బండి వచ్చిద్దా రాదు ఏం చేశాడు తెలుసా ఉదయాన్నే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డాడీ అంటాడు ఏంట్రా అంటే బుల్లెట్ అంటాడు బండి అంటాడు రే చిన్నగా తెస్తా కాలేజీకి పో పోతాలే నేను కూడా కాలేజీ చిన్నగా పోతాలే పోట్లా కాలేజీకి స్టార్ట్ అయింది మధ్యాహ్నం వస్తున్నాడు భోజనానికి డాడీ అన్నాడు ఏంటంటే ఏది నన్ను బండి డాడీ ఇప్పుడు కాలేజీకి వెళ్ళలేదా వెళ్ళట్లేదు చిన్నగా వెళ్ళమన్నా చిన్నగా వెళ్తాను నేను కూడా నువ్వు చిన్నగా తెస్తా ఒక బైకు నేను కూడా చిన్నగా వెళ్తా నువ్వు చిన్నగా తెస్తే బండి నేను కూడా చిన్నగానే వెళ్తాను నువ్వు త్వరగా తెస్తే నేను త్వరగా తిరగలుతా కాలేజీకి
సాయంత్రం పడుకునేటప్పుడు డాడీ అన్నాడు, ఏంట్రా అంటే బండి ఎప్పుడు వస్తున్నావు, రోజుకి ఎన్నిసార్లు అడుగుతున్నాడు, 3 సార్లు కాలేజీకి వెళ్ళట్లేదు. అందుకని ఏం చేశాడు, వామ్మో క్లాసులు పోతున్నాయని చెప్పేసి అప్పో సొప్ప తీసుకొచ్చి ఈడు పోయేటట్టు లేడరా బాబు అని బండి కొనిపెట్టాడు. చాలా జాగ్రత్త గమనించండి, ఫస్ట్ వచ్చినప్పుడు చిన్నగా కాలేజీకి వెళ్తా ఉన్న ఆయన బండి తెస్తాలా అంటే బండి వచ్చేదా రాలా, ఇడు రోజుకు 3 సార్లు విడిచిపెట్టకుండా అడిగితేనే ఊపిరి ఆడకుండా అప్పుడు వచ్చింది బండి. అలాగే వాగ్దానము దేవుడు నీకు ఇచ్చిన తర్వాత వాగ్దానం నెరవేర్చబడాలంటే రోజుకు ముమ్మారు ప్రార్థన చేయాలి. ఉదయాన్నే అడగాలి, అయ్యా వాగ్దానం నెరవేర్చు అయ్యా, మధ్యాహ్నం అడగాలి, అయ్యా వాగ్దానం నెరవేర్చు, సాయంత్రం మోకరించి అడగాలి, అయ్యా మీ సేవకుల ద్వారా వాగ్దానం ఇచ్చావు కదా ఈ వాగ్దానం నెరవేర్చు అయ్యా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తా, నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించను, ఆదివారం మందిరము పొరపాటున విడిచిపెట్టను, నిన్ను నేను విడిచిపెట్టను, మీ సేవకులను నేను విడిచిపెట్టను అయ్యా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నా ప్రాణం పోయినా మీ సేవకులు నీ మందిరాన్ని విడిచిపెట్టనయ్యా, నీ వాక్యాన్ని విడిచిపెట్టను, నీ ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెట్టనయ్యా, వాగ్దానం నెరవేర్చయ్యా అని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలా అడుగు. అది త్వరలో వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు, సేవకుల ద్వారా ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. వాగ్దానములు నెరవేర్చబడితే 24 వాగ్దానాలు నెరవేర్చబడితే అబ్రహాము ప్రపంచంలో గొప్పవాడయ్యాడు. ఇక దేవుడిచ్చిన వాగ్దానం మొత్తం నీ జీవితంలో నెరవేర్చబడితే ప్రపంచంలో మీరు కూడా గొప్పవారు అవుతారు, దేవుడు మాట తప్పడు. కొట్టగడిగి చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తా, ఉదాహరణకి ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ క్రింద నేనున్నాను, ఓకే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఫ్యాన్ గల నా మీదకి వస్తుంది, చెమటలు పట్టట్లేదు, ప్రశాంతంగా ఉన్నా. ఫ్యాన్ ఇక్కడ తిరుగుతుంటే నేను పోయి అక్కడ నిలబడ్డాను ఆ మూలన, ఫ్యాన్ లేదు, ఆ ఫ్యాన్ కూడా లేదు, అప్పుడు ఫ్యాన్ గల నా మీదకి వచ్చిద్దా, రాదు. ప్రశాంతంగా నేను ఉండగలనా, ఉండని. చెమటలు పట్టి అసౌకర్యం ఏర్పడుతుంది, అనీజీగా ఉంటుంది. ఫ్యాన్ క్రింద ఉన్నాను కాబట్టి ఫ్యాన్ గల నా మీదకి వస్తుంది, ఫ్యాన్ క్రింద ఉండకుండా దూరంగా వెళితే నా మీదకి రాదు. అలాగే ఫ్యాను గాలి పైకి రావటం అంటే నామో వాగ్దానం మన మీదకి రావటం. నేను ఇక్కడే నిలబడటం అంటే దేవుడితో నేను చేసుకున్న తీర్మానంలో నిలబడటం. అది మనం దేవుడితో చేసుకున్న తీర్మానంలో నిలబడితే దేవుడు మనతో చేసిన వాగ్దానం నెరవేర్చడానికి మన జీవితాలకు మన ఇంటిలోకి దిగి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కప్పలు గట్టిగా హల్లెలూయా. అదే చదవండి ఎబ్రీకు రాసిన పత్రిక 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది, అదుగో మన ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందమో చాలు. ఇక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు వాగ్దానం నెరవేరుస్తాడు. వాగ్దానం నెరవేర్చాలంటే మనం ఏం చేయాలంట, మనం ఒప్పుకున్నది అంటే మన నోటితో చేసుకున్న తీర్మానాన్ని ఏం చేయాలంటే ఎట్ట పట్టుకోవాలంట, నిశ్చలముగా అంటే కదలకుండా లేదా స్థిరముగా పట్టుకుందము. అంటే దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చాలంటే మనము దేవుని దగ్గర ఒప్పుకున్నది లేదా దేవుడితో చేసుకున్న తీర్మానములో కదలకుండా నువ్వు స్థిరంగా నిలబడితే అప్పుడు దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడానికి నీ ఇంటిలో నీ జీవితంలో దేవుడు నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా. నేను కదలకుండా నిలబడితేనే ఫ్యానుగాలు నా మీదకి వచ్చింది, నేను అటు ఇటు తిరుగుతున్న ఫ్యానుగాలు రాదు నా మీదకి సరిగా. అలాగే దేవుడితో నువ్వు చేసుకున్న తీర్మానంలో కరెక్ట్గా నిలబడు, అప్పుడు దేవుడు నీతో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు, నీ ఇంటిలో నీ జీవితంలో నిలబడి ఆయన నెరవేరుస్తాడు. వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడితే నువ్వు అంచెలంచెలుగా ఆశీర్వదించబడి చాలా గొప్పగా ఉంటావు, ఉన్నతంగా ఉంటావు, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. కనుక దేవుడితో చేసుకున్న తీర్మానంలో స్థిరంగా నిలబడాలి వాగ్దానం నెరవేర్చబడాలంటే. వాగ్దానం నెరవేర్చని యాకోబు అడిగాడు కదా, వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎలా ఉండాలో నేను చెప్తున్నా, చాలా జాగ్రత్త గమనించండి. అయితే వాగ్దానములు దేవుడు ఇచ్చాడు, నెరవేరుస్తాడు. ఇలా వాగ్దానములు దేవుడు నెరవేర్చాలి అంటే ఒక పశ్చాత్తాప హృదయం నీలో ఉండాలి, ఒక మంచి తీర్మానం చేయాలి. చాలామంది తీర్మానాలు చేస్తారు, ఎలాంటి తీర్మానాలు తెలుసా, ఎలాంటి తీర్మానం అంటే ప్రవ్వా ఈ రోగం నుండి తప్పిస్తే తలెంట్రుకులు ఇస్తాను ప్రవ్వా అని. నీ తలెంట్రుకు ఎవరు గారు, ఆయన జడేసుకుంటాడు, ముడేసుకుంటే ఎరబోసుకుంటాడా, నీ ఇంట్రుకులు ఎందుకు, ఈ దరిద్రమైనటువంటి ఎవరాలు ఇవన్నీ ఇంట్రుకులు ఇస్తూ ఉంటారు, నుసులు ఇస్తాం అనరు, నుసులు తీస్తే రావు, పోలీసులు పట్టుకెళ్తారు, ఇంట్రుకులు అయితే మళ్ళీ వస్తే కూడా ఇస్తూ ఉంటారు. ఈ కాదు, 50 రూపాయలు కానుకేసుకుంటాను, ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగా 100,000 ఆడి పెట్టొస్తారు, మందిరానికి 50 రూపాయలు కానుకంట, 100 రూపాయలు కానుకంట. యేసుప్రభు దరిద్రుడా, దేవునికి ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. గొప్ప దేవుడు అయినా గొప్పవాడికి ఇచ్చే బహుమతులు ఎలా ఉంటాయి, గొప్పగానే ఉండాలి. మనం ఇచ్చేది ఒకటి, దేవుడు మనకి ఇచ్చేది 1000 రెట్లు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చెప్పాను, 1000 రెట్లు దేవుడు మనకి ఇచ్చేది. ఒక దినం దేవుని మందిరంలో గడిపితే 1000 దినాలంతా ఆశీర్వాదం, 1000. మనం ఇచ్చేది ఒకటి, దేవుడు మనకి ఇచ్చేది 1000. మనం ఇచ్చేది అదేది శ్రేష్టమైనది ఇవ్వాలి.